వార్తా కథనాలు ఇటు తెలంగాణలో రాజకీయంగా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ఇంకో దాదాపుగా సగం పాలన పూర్తయింది రెండో టర్మ్లో రెండు వేల ప పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికలు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉందంటే దాదాపుగా సగం కాలం పూర్తయింది ఈ నేపథ్యంలో సగం కాలం పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్సా బీజేపీయా ఎవరు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది మధ్యలో దుబ్బాక జిహెచ్ఎంసీ టైంలో బీజేపీ కొద్దిగా ఉవేతగా ఎగవటం అట్లానే పార్లమెంట్లో కూడా నాలుగు సీట్లు గెలవటం అదే టైంలో కాంగ్రెస్ కూడా ఒక మూడు సీట్లు గెలిచిన నేపథ్యంలో కొంత పోటాపోటీ వాతావరణం వచ్చింది దుబ్బాక జీహెచ్ఎంసీ తర్వాత బీజేపీ కొంచెం ముందుగా ఉన్నట్టు కనపడ్డా ఇటు హుజూర్ నగరు అట్లానే సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభావం నామాత్రం ఉండటం వల్ల ఎవరు ప్రత్యామ్నాయం అనే అంశంలో కొంత అస్పష్టత అనుకోండి లేదంటే ప్రజలు కూడా ఆలోచించుకునేటువంటి ఒక వాతావరణం ఏర్పడింది ఇదే టైంలో ఒక ఐక్య వేదిక ఇతరతా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ కూడా ఇటు తీర్మార్ మళ్ళన్నా గణనీయంగా ఓట్లు సాధించడం కానీ కోదండరామ్ ఆయన కూడా గణనీయంగా ఓట్లు సాధించడం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకేదన్నా ఒక ప్రత్యామ్నాయం ఒక వేదిక వస్తుందా లేదు పార్టీలకు అతీతంగా ఒక వేదికలాగా ఫామ్ అయ్యి చివరికి ఎన్నికల నాటికి ఆ వేదిక ఎవరైనా గెలిచే పార్టీకి అంటే టీఆర్ఎస్ను ఓడించే పార్టీకి ఓడించే శక్తి అనే దానికి ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఇట్లాంటి అనేక ఊహాగాన ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ చేరికి ఇప్పుడు బీజేపీలో దాదాపుగా ఖాయమైందంటున్నారు బట్ అదే టైంలో లాస్ట్ మినిట్లో ఆయన మనసు కూడా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు నిన్న కోదండరామ్ అట్లానే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి బీజేపీలో చేరొద్దు తొందరపడద్దు మనందరం కలిసి ఒక వేదికగా ఫామ్ చేద్దామనేటువంటి ఒక అభిప్రాయం చెప్తున్నాను యాక్చువల్గా ఈటల రాజేందర్ మొదట్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు తనకు మద్దతు ఇచ్చేలాగా ఒక పథకం వేసినట్టున్నారు బహుశా అది సాధ్యం కాదనేది ఆయనకి తేలటంతో ఇప్పుడు ఆయన ఏదో ఒక పార్టీని ఎంచుకోవటమా లేదంటే ప్రస్తుతానికి ఇట్లానే ఉండిపోవటం అనే విషయంలో తర్జన బజ్యం పడుతున్నారు బట్ వస్తున్న కథనాలను బట్టి ఆల్మోస్ట్ ఆల్ బీజేపీలో చేరడం ఖాయంగా కనపడుతూ ఉంది అదే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారా లేదంటే కేసులు ఇవన్నీ నేపథ్యంలో కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి ఒక పార్టీ అండ కోసమే ఆయన చేస్తున్నారా ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే ఈ విషయం మీద మాట్లాడదాం మనతోటి ప్రకాశ్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతి ఉన్నారు సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు సైదిరెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొద్దిసేపట్లో మనతో ఉన్నారు ముందుగా సంపత్ గారితో మాట్లాడుతూ సంపత్ గారు దాదాపుగా ఒక ఇరవై రోజుల క్రితం అనుకుంటాను మనం ఈ అంశం మీద మాట్లాడుకున్నాం ఇరవై రోజులైందో దగ్గర దగ్గర ఈటల రాజేంద్ర గారి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు బట్ అప్పుడు కాంగ్రెస్ నేతలతో కూడా కలిశారు చాలామందితోటి బట్ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఇక కాంగ్రెస్ వైపు కానీ కాంగ్రెస్ గాలి కానీ ఏమాత్రము ఆ పరిసర ప్రాంతాల్లో షామీర్పేటలో రాజేంద్ర గారి ఇంటి నివాసం ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ గాలి ఎక్కడ కనపట్టలేదు ఆ వాసనలు వాసనలుగానేవేం లేవు కంప్లీట్గా కమలం గుబాళింపు కనపడతా ఉంది గత మూడు రోజులుగా చూస్తే రకరకాల ప్రాంతాల్లో రాజేంద్ర గారితోటి వాళ్ళు భేటీ వీళ్ళు భేటీ అనప్పుడు మొత్తం కూడా కమల దళం కనపడతా ఉంది ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆల్ చేరిక ఖాయం అనుకుంటున్నారు కారణం ఏంటంటే ఢీకొట్టేది ఎవరు అనుకున్నప్పుడు బీజేపీ శరణం అని వెళ్తున్నారా లేదు కేసులు ఈ నేపథ్యంలోనే అది శరణం అనుకుంటున్నారా విజయ్ గారు మీరు అన్నది వాస్తవం ఈటల రాయందర్ గారు మంత్రివర్గం నుంచి భర్త అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించిండు దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని కూడా సంప్రదించిండు వాస్తవము కాదను కానీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లాగా అంటే ఇంతకుముందు ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి ఆ పార్టీ లాగా కుటుంబ పార్టీ కాదు రాత్రికి రాత్రి లేదు నలుగురు కలిసి కూర్చొని డైనింగ్ టేబుల్ మీద డిసిషన్ తీసుకునే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ దానికి ఒక ఐడియాలజీ ఉంటుంది తర్వాత ఎవరు చేరాలి ఎందుకు చేరాలి ఎప్పుడు చేరాలి అవునా కాదా అనేది అధిష్టానము ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఎవరిని చేర్చుకోవాలి ఎవరు చేర్చుకోకూడదు అని ఢిల్లీకి నివేదిస్తే ఢిల్లీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ రకంగా పార్టీ నిర్ణయం ఇంకా రాలేదు నాకు తెలిసి ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీతో కూడా వాళ్ళు సంప్రదింపులు జరిపినారు సంప్ర బీజేపీ వారిని ఆహ్వానించింది అని ఇప్పుడు డిబేట్ లో పార్టిసిపేట్ అవుతున్న ప్రకాశ్ రెడ్డి గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా నిన్ననే ఒక టీవీ డిబేట్ లో వాళ్ళే అనౌన్స్ చేసినారు కనుక అది అఫీషియల్లీ బీజేపీ అనుకుంటారు దాంతోపాటు ఒక లీడర్ రాజేందర్ గారు పోతరా లేదా అనేది ఇంతవరకు అయితే స్పష్టంగా ఆ వారు వెల్లడించలేదు నాకు తెలిసి నాకున్నటువంటి సమాచారం మేరకు నాకున్నటువంటి సాన్నిధ్యం మేరకు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అన్నది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఎందుకు అంటే దాదాపు రెండున్నర దశాబ్దాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా బిజెపి భావజాలానికి విరుద్ధంగా పనిచేసిండే తప్ప బీ భావజాలానికి విరుద్ధంగా ఎదిగిండు ఆయన ఆలోచన ఆయన నడవడిక ఆయన అప్రోచ్ కానీ ఆయన విజ ఎవ్రీథింగ్ బిజెపికి విరుద్ధంగా ఉంటది ఎందుకంటే కొద్దో గొప్ప సెక్యులర్ ఐడియాలజీ వీకర్ సెక్షన్ ఐడియాలజీ డౌన్ ప్రాడన్ ఐడియాలజీ ఈ రకమైనటువంటి ఐడియాలజీతో వచ్చినా అని పదే 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 చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కాస్త కూస్తో స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఈటల రాయందరు అందరు ఈరోజు మతతత్వ పార్టీగా లేకపోతే కులాల పేరు మీద మదాల పేరు మీద విభజించి రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలకు పోవడం అన్నది ఆ జరగకపోవచ్చు అని అనుకుంటున్నా ఒకవేళ జరిగినా గానీ అది ఆయన ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అనేది ఒకటి ఇంకొకటి బీజేపీ వాళ్ళకు మీరు అన్నట్లు ఆల్టర్నేట్ ఏది అని అని చెప్తున్నారు ఆల్టర్నేట్ ఏది అనేది ఒక్క దుబ్బాక రాగానే లేకపోతే అర్బనైజ్డ్ జీహెచ్ఎంసీలో ఏదో జరగంగానే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యంత్రాంగం అంతా అమిత్ షా నాలుసార్లు వచ్చి తిరుగుడు ఇవన్నీ చేసిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలతో కంపేర్ చేసి మీరు బీజేపీ నేత అనుకుంటున్నారు కానీ దాంతో పాటు మిగతా ఎన్నికలు కూడా నాగార్ సాగరే చూడండి బీజేపీ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది అట్లా బీజేపీ కొన్ని ఏరియాలకు కొన్ని సందర్భాల్లో మాత్రమే దాని ప్రభావాన్ని చూపగలుగుతుంది తప్ప మొత్తం తెలంగాణ యావత్తు ప్రభావం చూపించే శక్తిగా ఇంకా భారతీయ జనతా పార్టీ ఎదగలేదన్నది ముమ్మాటికి వాస్తవం అయినప్పటికీ ఢిల్లీ టు గల్లీ అందరూ కూడా తాపత్రయపడుతున్నారు మనం చూస్తా ఉన్న మీడియాలో చుగ్గంట ఇంకెవరోనంట ఇంకెవరోనంట ఢిల్లీ నుంచి గల్లీ వరకు విచిత్రమైనటువంటి చర్చలు ఫామ్ హౌస్ మీకు కూడా ఉన్నారు కదా సార్ ఇన్ఛార్జీలు వాళ్ళకి చుగ్గుంటే మీకు కూడా ఉన్నారు కదా యా ఉంటారు మాకు కూడా ఉంటారు మా దాంట్లో పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు రావడానికి కాదు సంపత్ గారు ఏమైనా కొంచెం బాగుందా మీకు అరే ముందు మన దగ్గరకు వచ్చాడు మాట్లాడాడు వెళ్ళిపోయాడు బీయింగ్ ఏసీసీ సెక్రటరీ మీరు కూడా ఒక మాట చదువుదాం ఢిల్లీలో అనుకున్నట్టున్నారు జారిపోయాడు ఏటిలా మనకు కూడా ఒక బలమైన నాయకుడు ఏంటి ఈ పరిస్థితి రాష్ట్రంలో సగ కాలం పూర్తయింది సగం కాలం పూర్తయింది ఇంకా సగమే మిగిలుంది ఈ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి టూ ట్వంటీ త్రీ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్కి అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ ట్వంటీ టూ ఒకటి మాత్రం మిగిలి ఉంది ఈ నేపథ్యంలో ఇంకా ఎవరు వస్తారు వాళ్ళు మన దగ్గరికి వస్తారా వాళ్ళ దగ్గరికి వెళ్తారా ఒక రాజకీయ నాయకుల్ని ఆకర్షిద్దామా ఈ ఈ పరిస్థితుల్లోనే ఉన్నారా ముందు మీరు ఇద్దరు తెలుసుకోవాలి కదా ఎవరు టీఆర్ఎస్ని కొట్టగలిగేది నెక్స్ట్ టీఆర్ఎస్ని దింపి అధికారంలోకి తెచ్చే సత్తా లేకపోతే రాగలిగే సత్తా ఎవరికి ఉందనేది ప్రజలు కూడా చూస్తున్నారనే మాట కూడా ఉంది కదా ప్రత్యామ్నాయం మీ ఇంటర్నల్ గానే కాదు జనంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ విజయ్ గారు ఆల్టర్నేటివ్ నేనా అని కాంగ్రెస్ పార్టీగా సంపత్ కుమార్ గానీ మేమే అని బీజేపీ తరఫున ప్రకాష్ రెడ్డి గారు గానీ అనుకుంటే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాల్లో టిఆర్ఎస్ పార్టీ అవినీతి కుటుంబ పాలన అనగదొక్కే పరిపాలన ఈ దీనికి విరుద్ధంగా ఎవరు నిలబడగలుగుతారనేది జనంలో ఉండాలి ఆ జనంలో ఉందా లేదా అనేది అనేక ఎన్నికల్లో చూసినాం కొన్ని ఎన్నికల్లో కిందైనా మీదైనా మీరు అన్నట్లు అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపగలిగే ఏకైక ప్రత్యామ్నాయ శక్తి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నది అనేక సార్లు నిర్ధారణ అయింది రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది ఒకటి రెండోది ఒక ఈటల రాయందరూ భారతీయ జనతా పార్టీలకు పోతున్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు పోతున్నాడా టిఆర్ఎస్ పార్టీల నుంచి బయటకు వచ్చిందా అనే దాని మీదనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు దాని మీదనే డిపెండ్ అయి ఉంటా అన్నది ముమ్మాటికి అవాస్తవం అండి అనేక అంశాలు ఆ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి ఒక్క మీరు అన్నట్లు ఒక హుజురాబాద్ లేకపోతే ఆ చుట్టుపక్కల కరీంనగర్ ప్రాంతంలో ఉంటే ఉండి ఉండవచ్చు నేను కాదనను కానీ మొత్తం ఇదే రాష్ట్రం అంతా జరుగుతుంది రాష్ట్రం అంతా ఇదే ప్రభావం చూపుతుంది అనేది కాదు ఇంకోటి నిన్న కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా రాజకీయాలు పార్టీలు ప్రజల ఆలోచన విధానము ఎప్పుడు ఒకే రకంగా ఉండదండి ఒకే ఎప్పుడు ఒకే రకంగా ఉండేది ఉంటే దశాబ్దాల తరబడి ఎవరో ఒకరే పరిపాలించే వాళ్ళు అక్కడ ఉండదు సీ డైనమిక్స్ మారుతా ఉంటాయి ఎప్పుడు కూడా చలనం ఉంటది పొలిటికల్ దీంట్లో స్టాటిక్ గా ఉండదు డైనమిక్స్ చేంజ్ అవుతుంటాయి కనుక దానికి అనుగుణంగా తప్పకుండా రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది రెండు వేల ఇరవై మూడు సగం అయిపోయింది కదా రాబోయే సగము కాలంలో తప్పకుండా నిర్మాణాత్మకంగా క్షేత్ర స్థాయి నుంచి పై వరకు కూడా మేము మళ్ళీ పునర్నిర్మించుకుంటాం తప్పకుండా ఆల్టర్నేట్ గా తెలంగాణ ఇచ్చిన పార్టీగా స్వతంత్రం తెచ్చిన పార్టీగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు